తగిన వారసుడు రంగాపురం మునసుబు సుబ్బయ్య పరమ పిసినారే కాక మారి మనిషి కూడా ఇందుకు తగ్గట్టు నిప్పుకు గాలి తోడైన విధంగా అతడి భార్య సుబ్బమ్మ కూడా అలాంటిదే కావటంతో వాళ్లకు డబ్బు పెట్టడం తప్ప మరొక వ్యాపకం ఉండేది కాదు సుబ్బయ్య గ్రామంలో ఎవరెవరికి ఎలా పొలం తగువలు పెట్టాలో ఎవరికి ఎలా న్యాయస్థానానికి పొమ్మని సలహాలివ్వాలో కూడా చెబుతూ ఉండేవాడు ఎవరైనా డబ్బు ఇబ్బందిలో ఉన్నారని తెలిస్తే వాళ్ళ దగ్గరకు వెళ్లి ధర్మవడ్డీ అంటూ దొంగలెక్కలు రాసి ఇచ్చిన దానికి మూడంతలు వసూలు చేసేవాడు సుబ్బమ్మ కూడా రకరకాల చిన్న వస్తువులు చెంబు తప్పేళ లాంటివి తాకట్టు పెట్టుకుని డబ్బు వడ్డీలికిస్తుండేది ఇలాంటి దంపతులకు వివాహమైన పాతికేళ్లకు పండంటి మగపిల్లవాడు కలిగాడు భార్యాభర్తలిద్దరూ వారసుడు పుట్టాడని ఎంతగానో ఆనందించారు సుబ్బమ్మకు ఇంటి పక్కల అమ్మలక్కలు ఇన్నాళ్లకు మగపిల్లవాడు పుట్టాడు బారసాల చేసి నలుగురిని పిలిచి విందు భోజనాలు పెట్టండి అన్నారు ఈ సలహా గురించి భార్యాభర్తలు దీర్ఘంగా ఆలోచించారు పిల్లవాడి బారసాలతో పాటు తమ వివాహ రజతోత్సవం కూడా జరుపుకుంటున్నామని నలుగురిని పిలిస్తే అటు పిల్లవాడికి ఇటు తమకు అతిథుల నుంచి బహుమతులు రాగలవన్న ఆశ కలిగింది ఈ పథకం ప్రకారం సుబ్బయ్య గ్రామస్తులందరికీ ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేశాడు అయితే సుబ్బయ్య దంపతుల దురాలోచన అర్థమైన గ్రామ ప్రజలు ఉయ్యాలలో ఉన్న పసివాడికే బహుమతులన్నీ ఇస్తూ పాతికేళ్లకైనా పండంటి బాబు పుట్టాడు అందుకే వీడికి ఉంగరం అంటూ అందరూ ఉంగరాలే బహుమతులుగా ఇచ్చారు విందు ముగిశాక రాత్రి సుబ్బయ్య దంపతులు వచ్చిన బహుమానాల విలువ అంచనా కట్టేందుకు కూర్చున్నారు విందుకు పెట్టిన ఖర్చు పోగా ఎంత గిట్టుబాటు అయిందో లెక్క కట్టసాగారు ఆ సమయంలో సుబ్బయ్యకు చిన్న అనుమానం కలిగింది అతడు మీద ఒక బహుమతి ఉంగరాన్ని అరగదీసి అయ్యో కుంప మునిగిందే అంటూ మరికొన్ని ఉంగరాలను అలాగే చేసి అన్ని నకిలీ బంగారపు టుంగరాలు తిక్కుమాలిన మంద పొట్టలు పగిలేలా తిని బహుమతి పేరుతో ఇచ్చిపోయినవన్నీ ఖరీదు చేయని నకిలివి అన్నాడు బాధగా ఇంత పచ్చి మోసమా అంటూ సుబ్బమ్మ పెద్దగా అరిచి ఏదో అనుమానం రాగా గబగబా పోయి ఇల్లంతా తిరిగి భర్త దగ్గరకు వచ్చి పాడుజనం తిన్నంత తినిపోతూ పైగా నా దగ్గర తాకట్టు పెట్టిన వస్తువులు తల ఒకటి పట్టుకుపోయారు అంటూ నెత్తి కొట్టుకోసాగింది ఇలా భార్యాభర్తలు బాధపడుతుండగా ఉయ్యాలలోని పసివాడు ఏడుపు మొదలుపెట్టాడు సుబ్బమ్మ పిల్లవాడిని ఎత్తుకుని లాలిస్తూ వాడి గుప్పెట గట్టిగా బిగిసి ఉండడం చూసి దాన్ని తెరిచి ఆశ్చర్యపోయింది వాడి గుప్పెటలో ఎవరిదో రెండు పేటల బంగారు గొలుసుంది భార్య పిలవగా సుబ్బయ్య వచ్చి ఆ బంగారు గొలుసును చూసి పరమానందంతో పోనీ లేవే మనం చేయడానికి వీలులేని పని మన అబ్బాయి చేశాడు వీడు మనకు తగిన వారసుడు అన్నాడు నిజాయితీ పోలవరం జమీందారు దివాణం కాపలా కాయటానికి నౌకర్ను నియమించాలనుకున్నాడు అది తెలిసి ఆనందుడు సునందుడు అనే యువకులిద్దరు వచ్చారు జమీందారు ఆనందుణ్ణి ఆ రాత్రి దివాణం కాపలా కాయమన్నాడు మర్నాడు జమీందారు వాణ్ణి సాయంత్రం దాకా తోటలో మొక్కలకు తోడి కలుపు తీసి వెళ్లమన్నాడు ఆ పనులు వాడు సునాయాసంగా చేశాడు జమీందారు వాడితో కాపలా పని ఇచ్చేది లేనిది నాలుగు రోజుల్లో కబురు పెడతానని చెప్పాడు ఆ మరుసటి రోజున జమీందారు సునందుణ్ణి కాపల పనికి నియోగించి మర్నాటి ఉదయం ఆనందుడికి చెప్పినట్టే తోట పని చూడమని చెప్పాడు అయితే వాడు తోట పని చేస్తూ మధ్య మధ్య కొనికిపాట్లు పడుతుండడం జమీందారు గమనించాడు జమీందారు సునందుడితో నీకు దివాణం కాపలా కాసే పని ఖాయం చేశాను ఆనందుడు నీలాగా కాక తోట పని ఏ కునికిపాట్లు పడకుండా సునాయాసంగా చేశాడు అంటే వాడు ఆ రాత్రి దివాణం కాపలా కాయటం సరిగా చేయక నిద్రపోయాడన్నమాట నాకు కావలసింది చెప్పిన పని నిజాయితీగా చేసేవాడు అన్నాడు జమీందారు మారు తాళం చెవి శివపురంలో ఉండే శేషన్న అనే అతను తాళాలు బాగు బాగుచేయడంలోనూ మారుతాళం చెవులు తయారు చేయడంలోనూ సిద్ధహస్తుడు ఒకనాడు రామయ్య అనే రైతు శేషన్న దగ్గరకు ఒక తాళం చెవి పట్టుకొచ్చి శేషన్న ఇలాంటిదే మరొక తాళం చెవి చేసిపెట్టు అన్నాడు రామయ్యను కొత్త తాళం చెవి కోసం మన్నాడు రమ్మన్నాడు శేషన్న రామయ్య మన్నాడు శేషన్న దుకాణానికి వెళ్ళాడు శేషన్న అతడికి రెండు తాళం చెవులు ఇచ్చాడు రామయ్య శేషన్న తయారు చేసిన తాళం చెవికేసి పరీక్షగా చూస్తూ ఇది బాగా పనిచేస్తుందంటావా అని అడిగాడు దానికి శేషన్న గర్వంగా నా పనితనం గురించి మీకు తెలిసే ఉంటుంది నేను తయారు చేసిన తాళం చెవి పనిచేయకపోవడం అంటూ ఇంతవరకు జరగలేదు అన్నాడు అది విని రామయ్య అందుకే కదయ్యా నీ దగ్గరకొచ్చింది వ్యధది ఈ తాళం చెవి పని చేయటం లేదు అందువల్లే ఇంకో తాళం చెవి చేయించాల్సి వచ్చింది అన్నాడు తాను శేషన్నకిచ్చిన తాళం చెవి చూపిస్తూ కథలు కంచికి మనం ఇంటికి